पण फोनेशी ना ए कुठेला घुस आओ ना येऊन मी जेवलो येतुना तुना काल ना అగ్నిపుల అందరికీ నమస్కారం అండి. చాణక్య ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గోపిచంద్ గారి హీరోగా తిరుగు డైరెక్షన్లో రెడీ అయిన సినిమా మీ ముందుకు రాబోతుంది. దాని గురించిన మొట్టమొదటి ప్రెస్ మీట్. దీంట్లో ఏం చెప్పాలి అంటే, ఒక సినిమా చేసి ఆ సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి అది మీడియా ద్వారా మాత్రమే ప్రజలందరికీ అందుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరినీ పిలిచి ఈ సినిమా గురించి ఒక ఉపోద్ఘాతం ఒకసారి మీకు చెప్పుకుందాం, మీతో పంచుకుందాం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఈ చాణక్య ఏంటి, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది మన అనిల్ శంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ చాణక్య ఎందుకు అనే దానికంటే ఎలా స్టార్ట్ అయింది అనేది కొంచెం ఇదిగా ఉంటుందండి. తిరుగు మేబీ 4-5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వేరే స్టోరీ నరేట్ చేయడానికి వచ్చారు చెన్నై నుంచి. దెన్ అది సంహౌ వి డిడ్ డూ ఇట్. తర్వాత చాలా రోజుల తర్వాత అనుకోకుండా తిరు అనే వేరే డైరెక్టర్ కోసం నేను కాల్ చేయబోతుంటే అతని నెంబర్ తగిలిందండి. దెన్ ఐఎమ్ టాకింగ్ అండ్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ టాకింగ్ టు దిస్ తిరు. ఎలాగో కాల్ చేశాను, ఏమో స్టోరీస్ ఉన్నాయా, ఒకటి ఉందండి చాలా బాగుంటుంది స్పై బ్యాక్ డ్రాప్ సార్. నెక్స్ట్ 2 డేస్లో హీ కేమ్ ఓవర్ అండ్ వీ లవ్డ్ ద స్టోరీ. ఈ స్టోరీ బాగా నచ్చిందండి అన్నారు. మళ్ళీ కాల్ చేశాను సార్. దట్స్ హౌ చాణక్య వాజ్ మెటీరియలైజ్డ్ అండ్ లక్కీలీ అంటే ఒక స్టోరీ బాగా నచ్చి మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే జరగటం అనేది ఒక అదృష్టం. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ దీనిలో ముఖ్యంగా ఫస్ట్ ప్రెస్ మీట్లో మా హీరో గోపిచంద్ గారి గురించి చెప్పాలి. ఆయనతో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ టు వర్క్ విత్. డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. గోపిచంద్ గారు బిగినింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ద సపోర్ట్ హీ డిడ్ ఫర్ ద మూవీ, అంటే ఏదో విధంగా ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేయాలి, తక్కువ బడ్జెట్లో చేయాలి, ద కోఆపరేషన్ ఈజ్ 100% జెన్యున్ అండ్ ఆల్వేస్ సపోర్టివ్. తర్వాత తిరు మోస్ట్ టాలెంటెడ్ గాయ్, డెఫినెట్లీ నాకు గన్ షాట్, హీల్ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ దిస్ మూవీ విల్ బి ఎ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ హిమ్. బికాజ్ ఇప్పటివరకు తను చేసిన మూవీస్ డిఫరెంట్ జోనర్స్ అండ్ ఇంద్రుడు లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఇది ఇట్స్ ఎ స్పై థ్రిల్లర్ అండ్ ఇట్ విల్ బీ ఐమ్ కాంట్ టెల్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అలా కాదు, కానీ డెఫినెట్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్
అండ్ మేకింగ్ వైజ్ హీ గాట్ 100% మార్క్స్. మా రైటర్ రవి గారు, వి వర్క్డ్ ఫర్ హైపర్ అండ్ అప్పటి నుంచి ఆయన కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు. హీ గేవ్ సేమ్ కమిట్మెంట్, అంటే ఎవ్రీడే మార్నింగ్ బాధపడతానే పొద్దునే లేపేస్తాను ఆయన్ని, అండ్ వన్స్ హీ వేక్స్ అప్ వి టాక్ ఫర్ 1-1.5 hours ఎవ్రీడే. అలా హీ వాజ్ కంప్లీట్లీ కమిటెడ్. ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్ దే వర్క్ డే అండ్ నైట్. అండ్ మా హీరో గారికి దెబ్బ తగిలినా సరే హీ థాట్ 2 months వేస్ట్ అయిపోతుందా వేస్ట్ అయిపోతుందా, ఆల్ హీస్ థాట్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, అంటే 2 నెలలు ఇది అవుతుందని. థ్యాంక్స్ అండి. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గివింగ్ యూ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ థాట్ ప్రాసెస్ తోటి చాణక్య కథ రాసుకున్నారు? ఫస్ట్ కథ కొడుకే, తర్వాత చేస్తున్నప్పుడు తనకి ఏమనిపించింది? మన డైరెక్టర్ తిరుగు గారు చెప్తారు. అందరికి నమస్కారం అండి. దిస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండి చాణక్య. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ చూసారు అందరూ. మన అందరూ 2 లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఒకటి అబద్ధం ఒకటి నిజం. ఇది ఎటువంటి వ్యక్తికైనా ఇది సెట్ అవుతుంది, బట్ ఈ పర్టికులర్ సినిమాలో ఈ పర్టికులర్ క్యారెక్టర్ అర్జున్ అనే ఈ హీరో క్యారెక్టర్ చాలా సెట్ అవుతుంది, బికాస్ ఈజ్ ప్లేయింగ్ ఎ స్పై ఇన్ దిస్. ఇండియన్ రా ఏజెంట్గా హీస్ ప్లేయింగ్. ఇది దిస్ స్క్రిప్ట్ ఇస్ యునో క్లోజ్ టు మై హార్ట్. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 5 ఇయర్స్ క్రితం నేను ఈ స్క్రిప్ట్ నెరేట్ చేశాను. అంతకుముందే 2 ఇయర్స్ ముందు నుంచి ఈ స్క్రిప్ట్ని రాయడం ఇదంతా జరిగింది. సో దిస్ ఇస్ లైక్ మై లైఫ్, మై డార్లింగ్, మై ఎవ్రీథింగ్. ఐ ఆల్మోస్ట్ లివ్డ్ లైక్ 7 ఇయర్స్ విత్ దిస్ ఎంటైర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అనిల్ సార్. ఇట్స్ బీన్ అమేజింగ్ యునో వర్కింగ్ విత్ యువర్ ప్రొడక్షన్ కంపెనీ ఏకే ఎంటర్టైన్మెంట్స్. అండ్ దెన్ రవి గారు, సచ్ అ బ్రిలియంట్, యునో హీఈస్ అమేజింగ్. చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం ఉందండి ఈ సినిమాలో. లైక్ ఫస్ట్ టైం ఈ నెరేషన్ హీరో గారికి చెప్పడం, అంతకంటే ముందు ప్రొడ్యూసర్ గారిని మీట్ చేయడం కంటే ఫస్ట్ నెరేషన్, అంటే ఐ మీన్ ఐ నెరేటెడ్ టు రవి గారు, అది ఎవరికి తెలియదు, బట్ ఇట్ యునో అప్పటి నుంచి మేము ఏదో మాట్లాడుకోవడం, యూనో సార్ ఈ సీన్ ఇలాగ సార్, నీ చాణక్య ఈ టైటిల్ ఎలా ఉంటుంది సార్ అన్నాను. ఫస్ట్ వెంటనే ఇమీడియట్లీ ఒక డైలాగ్ చెప్పారు ఆయన, యూనో అది మీరు సినిమాలు చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ దెన్ మా హీరో గోపీచంద్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ నేను 4 సినిమాలు చేశానండి, చాలా హీరోస్ నాకు పరిచయం, బట్ ఇక్కడ దీంతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా యూనో ద ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ హీ నెవర్ కమ్స్ అండ్ సిట్స్ ఇన్ ద మానిటర్, హీ డజంట్ ఇంటర్ఫియర్, యూనో దట్ వాజ్ అమేజింగ్. లైక్ నేను ఎప్పుడైనా కొంచెం ఎక్సైట్ అయ్యి సార్ సార్ చూడండి సార్ షార్ట్ చూడండి, ఓకే ఓకే మీకు ఓకే కదా నాకు ఓకే అంతే. సో రియలీ బ్రిలియంట్ యాక్చువల్లీ. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ సంథింగ్. రాజస్థాన్లో వేర్ ఫిల్మింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండి. అప్పుడు ఒక చిన్న క్యాషువల్ అయిన షార్ట్ అది, బట్ ఎక్కడో ఒక చిన్న టైమింగ్ మిస్ అయింది. అది ఏదో ఒక చిన్న విషయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇంతక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. సో అది నిజంగా మేము ఎవరు అనుకోలేదు, బట్ ఆ పిక్చర్స్ కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ప్రస్తుతం మేము చెప్పలేదు, ఇవ్వలేదు. అది స్ట్రైట్గా చూసినప్పుడైతే నిజంగా ఒక్క సెకండ్ మా అందరికీ కూడా పెద్ద షాక్. అప్పుడు ప్రొడ్యూసర్ కూడా లేరు షూటింగ్ స్పాట్లో. సో వీ టుకమ్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ హీ వాస్ అడ్మిటెడ్ యునో ఇన్ ఐసీయూలో ఉన్నారు. అదంతా జరిగింది దాని తర్వాత. అప్పుడు చూశాను నేను, అయ్యో ఇదేంటి ఇంత పెద్ద యాక్సిడెంట్, అది ఇది అంటే హీ ప్రామిస్ మీ ఐ విల్ బీ దేర్ ఇన్ 2 or 3 months మ్యాక్సిమమ్, డోంట్ వరీ అబౌట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దట్స్ రియలీ యునో విల్ పవర్ ఇన్ హీస్ హియర్. అండ్ ఈ సినిమా కంప్లీట్ అయింది, ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్. దసరా రిలీజ్ అని పెట్టాం, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు ద స్క్రీన్స్.
మా 100% ఇచ్చామండి ఈ సినిమాలో, మా 100% పెట్టాం నేను. డైలాగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, హీరో, మై హీరోయిన్, మై యాక్టర్స్, ఎవ్రీ వన్, దే హవ్ గివెన్ 100% సపోర్ట్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ దెన్ మై టెక్నీషియన్స్, మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, హీ హాస్ గివెన్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ట్యూన్స్. మై ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారు, మై స్టంట్ కోరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా, అండ్ యూనో ఎవ్రీ వన్, డైలాగ్ రైటర్ అబూర్ రవి గారు, శాస్త్రి గారు, అండ్ ఎవ్రీ వన్ అండి. అండ్ మహరీన్ ఇస్ నాట్ హియర్, షీ హాస్ డన్ అమేజింగ్ రోల్ ఇన్ దిస్. అండ్ జరీన్ ఖాన్, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ జరీన్ ఖాన్ ఇన్ దిస్ మూవీ ఫ్రమ్ బాలీవుడ్. యాక్చువల్లీ వెరీ బ్రిలియంట్ రోల్, సెకండ్ హాఫ్లో వస్తుంది, బట్ వెరీ బ్రిలియంట్ రోల్ అండి జరీన్ గారిది. అండ్ దెన్ ఎవ్రీ వన్, ఆలి గారు ఉన్నారు, సునీల్ గారు చేశారు ఈ సినిమాలో, అండ్ రఘుబాబు గారు ఉన్నారు. యూనో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో వర్క్ చేయడం. చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా పాజిటివ్గా ఉన్నాం ఈ సినిమా గురించి. సో ప్లీజ్ వాచ్ ద మూవీ అండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్వర్డ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తెలుగు గారు. ఇది నాకు కొత్త, మైక్ పట్టుకుని యాంకరింగ్ చేసేది. ఇప్పుడు నేనే మాట్లాడేస్తాను. ఇదొక, ఇది నాకు దగ్గరికి అంటే ఐఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారి దగ్గర నుంచి నాకు రాకముందు ఒక 1 ఇయర్ బ్యాక్ మేము ఇద్దరు మాట్లాడుకున్నాం ఈ కథ గురించి. నాకు చాలా బాగా నచ్చింది. మధ్యలో ఏదో చేంజెస్ అనుకున్నా కూడా, లేదు సార్ ఇది ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, అది మీరు ఆలోచించండి అని తర్వాత మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మూమెంట్లో అనిల్ గారు టేకప్ చేశారు, గోపి గారు ఓకే చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా ఈ సినిమా ఏ జానర్లోకి వెళ్ళాలి, ఎలా తీయాలి, గోపి గారి ఇమేజ్ ఏంటి, దాన్ని ఈ సినిమాకి ఎలా ప్లస్ చేయాలి, దీని మీద చాలా డిస్కషన్స్ అయినాయి. కొట్టుకున్నాం, మాట్లాడుకోలేదు చాలా రోజులు. అన్నీ అయిన తర్వాత క్లైమాక్స్ దగ్గర మళ్ళీ నేను లేదు, నాకు ఎక్కట్లేదు. ఒకరోజు ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ బయట నిలబెట్టి, సార్ మీకు షార్ట్ టు షార్ట్ చెప్తానని చెప్పి కూర్చోబెట్టాడు. నేను తిరు రాజా ముగ్గురు ఉన్నాం, అని జస్ట్ ఇలా అని నేను రాసి పంపించేస్తాను సార్, నో డిస్కషన్స్. అంటే ఒక మాట అంటే దానిని అడ్రస్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ రైటర్, అంటే కథ రాసినవాడు, నెక్స్ట్ డైరెక్టర్, ఈ రెండు తనే. నేను డైలాగ్ రాయటట్టుంది. సో నాకు వాల్యూ ఇచ్చిన ఒక ఫీలింగ్, దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఎంత కన్స్ట్రక్టివ్గా ఈ సినిమాకి ఎలాంటిది కావాలి అన్న ఒక ఆనందం వేస్తుంది. చాలా 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 బాగా వచ్చింది అది, అందరం కన్విన్స్డ్. గోపి గారికి నాకు ఇది, నేను గోపి గారికి 2వ సినిమా అండి ఇది యాక్చువల్గా. ఫస్ట్ 6 అడుగులు బుల్లెట్, దాని తర్వాత ఇది రాస్తున్నాను నేను. సో గోపి గారి గురించి నాకు తెలుసు, అనిల్ గారు చెప్పిన చాలా మంచి మాట, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. కథ దాకా తనకున్న అన్ని అనుమానాలు క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని జోలికి రారాయన. ఇందాక తిరు చెప్పినట్టు మానిటర్ దగ్గర కూడా రారాయన. అంటే ఒకళ్ళని నమ్మితే కంప్లీట్గా నమ్మాలంటాం కదా, అలా నమ్మే వ్యక్తి నేను. అది చాలా అద్భుతంగా అనిపించింది. చాలా తక్కువ మంది దొరుకుతారు మనకు అలాగా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, మన సునీల్ కానీ, నాజర్ గారు గారు కానీ, రఘుబాబు గారు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు మనకు మనకే తెలియకుండా ఆటోమేటిక్గా ఒక నవ్వు తెప్పించేసి మనకి. అండ్ ఎప్పుడైతే మళ్ళీ మనం ఒక స్పై జోనర్లోకి వెళ్తున్నామో అప్పుడు మనకి ఎక్సైట్మెంట్స్, థ్రిల్స్, యాక్షన్, ఆయనకున్న పేరే యాక్షన్, ఆ యాక్షన్కి వేరే యాంగిల్ చూపించారండి ఈ సినిమాలో. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అనిల్ గారు అంటే ఎలాగంటే ఒక ఒక బ్లాక్ తీయ, ఒక అనుకున్న బ్లాక్ తీయాలంటే ఇంత అవుతుంది, మనం అనుకున్నది ఇంతే బడ్జెట్ ఆ బ్లాక్కి అని మనం మాట్లాడితే, లేదు 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 డైరెక్టర్ ఏమనుకున్నాడో అది తీయమనండి, దానికి ఎంతైనా పర్లేదు అని అంత సపోర్టివ్ ఆయన ఇచ్చారు బ్యానర్. అండ్ హైపర్లో పనిచేసినప్పుడే ఈయన, రాము గారు, గోపి గారు వీళ్ళందరితో పరిచయం నాకు. అండ్ ఆ పరిచయం ఫస్ట్ టైం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. మీ అందరికీ నచ్చే సినిమా
కొత్త అంటే ఒక గోపి గారి కొత్త జానర్లోకి తీసుకెళ్ళి ఇందాక ఇందాక మీరు చూసారు కదా ఎండ్ డైలాగు పంచ్ అలాగే ఉంటుందండి. అది సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది సినిమా. ఎత్తుకుపోయి ఎత్తు ఆ స్పై జానర్ కదా ఆ థ్రిల్స్ అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ప్రెస్ వాళ్ళందరికీ చూసి చాలా రోజులు అయింది. అందరూ ఒకటి అన్నారు చాలామంది అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కానీ అందరూ ఉన్నారు. ఐ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాణిక్య ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద ఫస్ట్ తిరు వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ ఐ థింక్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్ కథ చెప్పాడు. అప్పుడు కథ బాగా నచ్చింది కానీ కొంచెం చేంజెస్ కావాలనిపిస్తుంది తిరు మళ్ళీ కలుద్దామని చెప్పేసి అని కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చేసింది అనమాట. తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళి మళ్ళీ తిరు ఒకరోజు కాల్ చేసి సార్ నేను ఏకే ఎంటర్టైన్మెంట్స్కి అనిల్ గారికి చెప్పాను సార్ కథ చాలా బాగా నచ్చింది అని. ఓకే తిరు విన్నాం అందుకే ఆల్రెడీ ఇంతకుముందు అనిల్ గారితో వచ్చాను ఎందుకు అనిల్ గారి గురించి నేను వినున్నాను అనమాట బాగా బికాస్ ఈస్ అ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే సినిమా నచ్చితే తను ఎలా చేస్తారని చాలా విన్నాను నేను. డెఫినెట్గా అనిల్ గారితో చేయడం నాకు ఇంట్రెస్ట్ అండి. ఓసారి కలుద్దాం ముందు ముందు కానీ మనం ఒకసారి స్టోరీ మేము కూర్చుందామని చెప్పేసి అని కొన్ని రోజులు స్టోరీ మేము కూర్చుకొని నాకు అడిగాను నాకు కావాల్సిన చేంజెస్ అని అడిగాను పేషెన్స్గా. నేను ఒకటే అడిగాను నేను అడిగిన చేంజెస్ మీకు కన్విన్స్డ్ అయితేనే చేయండి లేకపోతే వద్దు అంటే తను కూడా కన్విన్స్ అయ్యి పేషెన్స్గా చేంజెస్ చేశారు. ఫర్ ది మూవీ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే ఒక డైరెక్టర్ అంటే ఒక క్లారిటీ ఉండే డైరెక్టర్స్ అంటే నేను ఇప్పుడు తను తమిళ్లో చేసినారు మామూలుగా 4-5 సినిమాలు చేస్తున్నారు విశాల్ గారితో 3 సినిమాలు చేశారు. బట్ తెలుగులో ఫస్ట్ టైం అయినప్పుడు నాకు తనకు అంత బాగా తెలుగు తెలుసు నాకు తెలియదు కానీ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ లాంగ్వేజ్ అట్ ది సేమ్ ఇన్ ద షార్ట్స్ హీ వాట్ హీ వాంట్స్ హౌ హీ వాంట్స్ తన సినిమా ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తనకేం కావాలి ఈజ్ వెరీ క్లియర్గా ఉన్నాడు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అట్ ది సేమ్ టైం వాట్ ఈ సెడ్ ది స్టోరీ నాకు ఏదైతే నేరేట్ చేశాడో యాజ్ ఇట్ ఈస్ అది యాజ్ ఇట్ ఈస్ సినిమా తీసాడనమాట. కేమ్ అవుట్ వెరీ వెల్. థ్యాంక్ యూ తెరు. ఐ థింక్ వీఆర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్. ది సేమ్ థింగ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే అంటే అనిల్ గారి గురించి నేను విన్నాను కానీ ఎప్పుడు ఎక్కువ కలవలేదు అండి. నేను ఒక ఫంక్షన్లో కానీ అట్లా కలవటం తప్పితే ఎప్పుడైతే సినిమా అనుకున్న తర్వాత ఒకరోజు కలిసాం. నేను అప్పుడు ఓపెన్గా అనిల్ గారికి చెప్పాను సార్ నేను మీ గురించి చాలా విన్నాను యు ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి విన్నాను. అంటే మీరు అంటే మీకు మీరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ఉన్నారు కానీ మీ టేస్ట్ ఏంటి అయింది నాకు తెలుసు బట్ ఈ సినిమా డెఫినెట్గా కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుందండి కానీ పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన బడ్జెట్లో ఉంటుంది ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అంటే ఆయన ఒకటేమంటారు సార్ ఎక్కువ తక్కువ తర్వాత సంగతి మనకి సినిమాకి ఏం కావాలో అది చేద్దాం డెఫినెట్గా అని చెప్పి ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో టిల్ నౌ ఆయన ఎక్కడ వెనకాకుండా ఏమన్నా సీన్ ఏమైనా ఇంకా బాగా చేయండి నో ప్రాబ్లం మనకు కావాల్సిన సినిమా అవుట్పుట్ బాగా రావాలన్నారు. ఈ స్టాండ్ ఆన్ ద వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మీతో మళ్ళీ చేస్తాను సినిమాలు నో డౌట్ బికాస్ యూ వెరీ 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 కంఫర్టబుల్. ద సేమ్ టైం ఈ సినిమాకి వెట్రి సినిమాటోగ్రాఫర్ నేను తనతో ఆల్మోస్ట్ 4 సినిమాలు చేశాను. ఈ సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ తిరుకి ఎంత ప్లస్ అయ్యాడో సినిమాకి అంత బాగా ప్లస్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళిద్దరు కొలీగ్స్ అనమాట కాలేజ్ ఐ థింక్ ఇద్దరు రూమ్మేట్స్ ఐ థింక్ సో అంత బాగా చేశారు చాలా బాగా ఉంది వర్క్. ద సేమ్ టైం ఇంకా రైటర్ గారు అబ్బురావు గారు ఎందుకంటే ఫస్ట్ ఈ సెకండ్ సినిమా ఆల్రెడీ ఇంతకుముందు వస్తుంది దాంట్లో డైలాగులు చాలా బాగుంటాయి. దీంతో ఇప్పుడు టీజర్లో వచ్చిన డైలాగ్ అన్నప్పుడు నేను ఒకసారి ఆలోచించాను సార్ మరీ కొంచెం మరీ కొట్టినట్టుండి దేవుకి చెప్పచ్చా లేదు సార్ చెప్పండి ఈ సినిమా బాగుండింది అన్నారు. బట్ ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ గ్రిప్పింగ్గా చాలా బాగా వచ్చింది. ఇంక ఈటర్ మాట్లాడిన వెంకటేష్ గారు బికాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. జస్ట్ మెహరిన్ జరీన్ ఖాన్ మెహరిన్ ఎంత లవ్ ట్రాక్ అంత బాగుంటుంది. జరీన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ ది మూవీ. షీ ఆల్సో డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు చాలా బాగా చేసింది. సినిమాలో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతూనే ఉంటుంది. ఒక స్పై థ్రిల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఏం అవుతుంది అని ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతానే వచ్చింది. సినిమా కేమ్ అవుట్ వెరీ వెల్ థ్యాంక్స్ ఫర్ ది ఫైట్ మాస్టర్ ఎవ్రీ వన్ అందరు బాగా సపోర్ట్ చేశారు. ఐ థింక్ ఓ మంచి సినిమా చేశాను డెఫినెట్గా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసిన గట్టి నమ్మకం ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.